వెల్కమ్ టు ఆయుర్వేద నేను మీ డాక్టర్ ఎస్ గోపాల్ ఈ రోజు మనం ఆయుర్వేదంలో అగ్రద్రవ్యాలు పార్ట్ 4 లో ఏమున్నాయో తెలుసుకుందాం గతంలో వివరించిన మూడు వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను 34వది వమనం వాంతి చేయించుట వమనం స్లాష్ మహారాణం కఫము వలన మన శరీరంలో కలిగిన అనేక వ్యాధులు వాంతి చేయించడం ద్వారా చికిత్సించవచ్చును అందుకే వమనం కఫరోగ హరణం శ్రేష్టం అని చెప్పవచ్చును ఆయుర్వేద చికిత్సా పద్ధతులలో పంచకర్మలు అని ఐదు కలవు అందులో వమనము లేదా వాంతి చేయించుట అనునది ఒకటి కఫరోగములలో ఇది ప్రధాన చికిత్స సుమారు 255 ప్రిపరేషన్స్ లేదా ఫార్ములాస్ ఆయుర్వేదంలో ఈ చికిత్స పద్ధతి కొరకు నిర్దేశింపబడినవి 35వది మదనఫలం మదనఫలం వమన ఆస్థాపన అనువాసనోపయోగీనాం ఆయుర్వేద పంచకర్మ చికిత్సా పద్ధతిలో చేయబడే వాంతి కర్మ డికార్షన్ ఎనిమా ఆయిల్ ఎనిమాలలో విశేషంగా ఉపయోగించబడే ఔషధి మదనఫలం 100కు పైగా రోగములను చికిత్సించుటకు ఆయుర్వేద వైద్యులు ఈ ఔషధిని వేరువేరు ఔషధాలతో కలిపి వేరువేరు పద్ధతుల్లో ఉపయోగిస్తున్నారు సుకుమారులకు కఫపిత్త రోగులకు కంఠ ఉరస్సు హృదయములందు కఫం గలవారికి మందాగ్ని శరీరం శుష్కించుట నోట నీరు కారుట ఆస్తమా అధిక కఫం అధిక పిత్తం ఉదరం అరోచకం గ్రంథులు గుల్మము జలుబు జ్వరము మొదలగు రోగములు కలవారికి వాంతి చేయించుటకు మదనఫలము ఉపయోగపడును 36వది హరితకి కరక్కాయ హరితకి పథ్యానాం పచ్చకరమైన ఆయుర్వేద ఔషధములలో కరక్కాయ ప్రధానము రసాది సప్తధాతువులకు విరుద్ధము కాని ద్రవ్యమును పచ్చద్రవ్యమని అందురు అనగా కరక్కాయ వంటి ఔషధములు రసరక్తాది సప్తధాతువులను పోషించి వ్యాధులు కలగకుండా చేయును లవణం తప్ప మిగిలిన ఐదు రసాలు కరక్కాయలో ఉంటాయి ఈ కరక్కాయ ఎండింపజేస్తుంది దీపనీయము పాచనీయము మేధాశక్తి పెంచును వయస్సును స్థాపించి యవ్వనంగా ఉంచుతుంది ఆయుష్షు బుద్ధి ఇంద్రియ బలము పెంచుతుంది కఫవాత వ్యాధులను కరక్కాయ తగ్గిస్తుంది చర్మవ్యాధి శరీరవర్ణం మారుట స్వరము మారుట పురాణ చలిజ్వరము శిరోరోగము నేత్రవ్యాధి పాండురోగము హృద్రోగము పచ్చకామర్లు డీసెంట్రీ క్షీణత వాపు అతిసారము డయాబెటిస్ మోహం వాంతి క్రిములు ఆయాసము దగ్గు నోట నీరుకారుట పైల్సు స్ప్లీనోమెగాలే పెట్టుడు మందు కడుపుబ్బరము మలబంధము గుల్మము రుచి లేకపోవట మొదలగు రోగములను శమింపజేయును కరక్కాయ భోజనంతో సేవించిన బలము బుద్ధి వృద్ధియగును మలమూత్రమును ధారాళముగా వెడలును భోజనం తర్వాత సేవించిన భోజనం వలన ఏమైనా దోషాలు ఉంటే శమించును కరక్కాయ నమిలి సేవించిన జఠరాగ్ని వృద్ధియగును పేస్టుగా చేసి సేవించిన మలములు శుద్ధియగును ఉడకబెట్టి సేవించిన మలబంధము చేయును అగ్నితో వేయించి సేవించిన త్రిదోషములను శమింపజేయును కరక్కాయను వేరువేరు ఋతువులలో వేరువేరు ఔషధములతో సేవించుటను ఋతుహరీతకి అందురు వర్ష ఋతువులో సైంధవ లవణంతోనూ శరద్ ఋతువులో పంచదారతోనూ హేమంత ఋతువులో శుంఠి పౌడర్తోనూ శిశిర ఋతువులో పిప్పలీ చూర్ణంతోనూ వసంత ఋతువులో తేనెతోనూ గ్రీష్మ ఋతువులో బెల్లంతోనూ సేవించవలెను కరక్కాయను బలహీనులు క్షీణులు పిత్తము వేడి అధికంగా గలవారు రక్తస్రావం గలవారు గర్భిణీ స్త్రీలు కరక్కాయను సేవించరాదు 37వది ఆమలకి ఉసిరికాయ ఆమలకం వయస్థాపనానాం వయస్సును స్థాపించి వయసు పెరుగుతున్నా సరే శరీరమును యవ్వనంగా ఉంచుటలో ఉసిరికాయ ప్రధానము వృద్ధాప్యము నుండి శరీరమును కాపాడు ద్రవ్యమును వయస్థాపన ద్రవ్యమందురు ఉసిరిక కూడా కరక్కాయ వలె గుణములు కలిగి ఉంటుంది ఉసిరిక శీతం తీపిగా ఉండుట వలన పిత్తరోగములు అనగా వేడి వలన కలిగిన అన్ని రోగములను శమింపజేయును ఉసిరిక జీర్ణమైనప్పుడు కారం కలిగి ఉంటుంది కాబట్టి కఫ రోగములను తగ్గించును పులుపు వలన వాతమును జయించి వాత రోగములను శమింపజేయును అనగా ఉసిరిక త్రిదోషములను శమింపజేయును 38వది త్రిఫల ఉసిరిక కరక్కాయ మరియు తానికాయ త్రిఫల తిమిర జ్ఞానం త్రిఫలాలు చీకట్ల క్రమ్ముటైన తిమిర రోగము లేదా క్యాట్రాక్ట్ అనే నేత్రవ్యాధిని తగ్గించటలో త్రిఫలాయుక్త ఔషధములు అనగా చూర్ణము మొదలగునవి ప్రధానము త్రిఫలా చూర్ణము రాత్రి తేనె నెయ్యి అసమానంగా అనగా 1:2 or 2:1 కలిపి సేవించాలి 39వది త్రిఫలా గుగ్గులు
త్రిఫల గుగ్గులు. త్రిఫల గుగ్గులు వ్రణ్యానాం, వ్రణములు అనగా ఊండు లేదా అల్సర్స్ను శమింపచేయటలో త్రిఫల గుగ్గులు ప్రధానము. త్రిఫల గుగ్గులు నాడీ వ్రణము, ఫిస్టుల, కంఠరోగములు, యాబ్సెస్, లంప్స్, చర్మ వ్యాధులు, పొక్కులు, గౌటి ఆర్థ్రైటిస్, బొల్లు, ప్రమేహము, గోయిటర్, ఎన్లార్జ్డ్ గ్లాండ్స్, ట్యూమర్స్, తొడపట్టివేయుట, ఉదరమును శమింపజేయును. బలము, మేధ, స్మృతి, జ్ఞానము, తేజస్సు, ఆయుష్యము వృద్ధియగును. 40. తక్రం మజ్జిగ. తక్రాభ్యాసో అర్షః స్వేదు గ్రహణీ దోష ఘృత వ్యాపత్ ప్రశమనానాం. మజ్జిగ అభ్యాసంగా ప్రతిరోజు సేవించుట ఫైల్స్, వాపులు, స్ప్రూ మరియు డిసెంట్రీ, గ్రహణీ దోషములు, తిన్న నెయ్యి అరగకపోవటం వలన కలిగిన దోషములను శమింపజేయటలో మజ్జిగ ప్రధానమైనది. మజ్జిగ ఇంకా మూత్రావరోధము, తీసుకున్న ఆహారం రుచించకపోవట, ఉదరము, జలోదరము, పాండురోగము, పెట్టుడు మందుల వలన కలిగిన గరదోషము శమింపజేయను. కడుపులో బల్లలు, లంగ్స్, ప్లేహం పెరుగుట, ముఖ్యంగా వాతకఫ రోగములు మజ్జిగను సేవించటం వలన తగ్గును. దెబ్బలు తగిలిన వారు, ఉష్ణాకాలము, బలము లేని వారు, మూర్చ, కళ్ళు తిరుగుట, మంట, బ్లీడింగ్ డిజార్డర్స్ వీరికి మజ్జిగను ఇవ్వరాదు. మజ్జిగ లఘుగుణం కలిగి ఉండటం వలన జఠరాగ్ని దీప్తింపజేసి డిసెంట్రీని తగ్గించును. మజ్జిగతో తయారు చేసిన తక్రారిష్ట వంటి ఆయుర్వేద ఔషధములు డిసెంట్రీ, పైల్స్, జలోదరం మొదలగు వ్యాధులు ఎందు వాడవచ్చును. మజ్జిగను పచ్చగడ్డిపై వేసిన ఆ గడ్డి ఎండిపోవును అని అతిశయోక్తిగా చెప్పి అజీర్ణము, అగ్నిమాంద్యము మొదలగు రోగములలో వాడవలెనని చెప్పబడినది. మరి ఒక అతిశయోక్తిలో ఇంద్రుడికి అమృతం దొరికిన మజ్జిగ లభించకపోవటం వలన ఉల్లంత కన్నులు గల సమస్యతో బాధపడినట్లు మజ్జిగ యొక్క గొప్పతనం చెప్పబడినది. 41. ఉపవాసము. ఉపవాసో జ్వరహ్రానాం. జ్వరమును తగ్గించుటలో ఉపవాసం ప్రధానము. ఉపవాసమును లంఘనము లేదా లంఘనము అంటారు. శరీరమును క్షీణింపచేయు చికిత్సను ఆయుర్వేదంలో అపతర్పణము అంటారు. ఇది మూడు విధములు: లంఘనము, లంఘనపాచనము, అవశేచనము. శరీరంలో అల్పదోషములు ఉంటే లంఘనము చేయవలను. దోషాలు అధికంగా ఉంటే లంఘనపాచనము, మరీ అధికంగా దోషములు ఉంటే అవశేచనము అనగా వాంతి, విరేచనము అను చికిత్సా పద్ధతులు ఆచరించవలను. లంఘనము లేదా ఉపవాసము జ్వరమునందే కాక సర్వరోగములందు లంఘనము ఆచరించవచ్చును. లంఘనం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు కలగవని ఇటీవల పరిశోధనల వలన తెలియచున్నది. అందుకే లంఘనం పరమౌషధం అని అంటారు. కొన్ని సందర్భాలలో లంఘనం లఘుభోజనం అని కూడా చెప్పబడినది. ఎందుకంటే వాత రోగులు, వాత ప్రకృతి కలవారు, డయాబెటీస్, బీపీ, తలతిరగటం, ఆకలికి తట్టుకోలేని వారు కొంచెమైనా తిని ఉపవాసం చేయాలి. వాంతులు, విరేచనాలు, అతిసారము, గుండె జబ్బులు, కలర, ఉదరం స్తంభించుట, జ్వరము, మలబద్ధకము, ఒళ్ళు బరువు, తేనుపులు, వాంతి వచ్చినట్టుండుట, నోట జొల్లు కారుట మొదలగు వ్యాధులు ముఖ్యంగా కఫపిత్తముల వలన కలిగి తక్కువ సివియారిటీ ఉంటే లంఘనం చేయవలను. త్రిరాత్రం అథవా పంచరాత్రం మూడు లేదా ఐదు రోజులు లంఘనం చేయవలనని శాస్త్రంలో చెప్పబడినది. జలుబు, నేత్ర వ్యాధులు కూడా శమించును. 42. క్షార వంట సోడ మొదలగునివి. క్షారః పుంస్త్వోపఘాతినాం. పురుషత్వమును హరించువానిలో సర్జక్షారము, వంట సోడ, యవక్షారము వంటి క్షారములు ప్రధానములు. క్షారములు పిత్తమును, రక్తము చెడగొట్టును. శుక్రమును, ఓజస్సును క్షీణింపజేయును. కేశములకు అనగా జుట్టుకి, కన్నులకు మంచిది కాదు. కానీ క్షారము గుండెకు మంచిది. ఆహారమును జీర్ణింపచేయును. మలములను భేదించును. వ్రణములను, వాపులను పగులదీయను. డీసెంట్రీ, అబ్డోమినల్ లంప్స్, గ్యాస్ట్రిక్ పెయిన్, ఎనీమియా, స్ప్లినోమెగాలే, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, పైల్స్, కంఠరోగములు, ఆయాసము, కఫరోగములను తగ్గించును. 43. అమృత లేదా గుడూచి తిప్పతీగే. అమృత సంగ్రాహిక వాతహర దీపనీయ శ్లేష్మ శోణిత విబంధ ప్రశమనానాం. మలమును గట్టిపరచుట, వాతమును తగ్గించుట, జఠరాగ్ని వృద్ధి చేయుటలో శ్లేష్మము లేదా కఫము, రక్త విబంధము అనగా శరీర స్రోతస్సులు లేదా రక్తనాళాలలో రసరక్తాది ధాతువుల యొక్క అవరోధమును నివారించుటలో తిప్పతీగే ప్రధానమైనది. కోవిడ్-19లో తిప్పతీగే ప్రధానంగా వాడబడి తిప్పతీగే ప్రభావం వలన రక్తనాళాలలో ఎటువంటి గడ్డ కట్టకుండా కాపాడి అనేక మందికి ఆరోగ్యమును ప్రసాదించినది. తిక్త అమృత ఇది చేదు కలిగి ఉండును,
త్రిదోషగ్ని గ్రాహిణ్యుష్ణారసాయని త్రిదోషములను శమింపజేయును. గ్రాహి వేడిని చేయును, రసాయన గుణములను కలిగి ఉండును. దీపని దీపనీయము జ్వరము దాహము మంట పచ్చకామర్లు గౌటి ఆర్థరైటిస్ మొదలగు రోగములను శమింపజేయును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని అగ్రద్రవ్యాలతో పార్ట్ 5లో కలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.